అండ్ ఇక్కడ నుంచి మనకి రెండు దారులు అయితే ఉంటాయి. ఒకటి కిందకి వెళ్ళాలి, ఇంకోటి వచ్చేసి పైకి వెళ్ళాలి. ఒక టాయిలెట్ అయితే ఉంది, ఇంకో దగ్గర ఓన్లీ హ్యాండ్ వాష్ ఏరియా ఉందన్నమాట. ఈ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతా ఉంది. ఎంత దిగుతారా ఏమో కానీ స్పీడ్లో. ఇప్పుడు చూడండి, చప్పందాన్ని ఎక్కేస్తారు. అదిగోండి ట్రైన్ మొత్తాన్ని మీకైతే సింగిల్ ఫ్రేమ్ లో చూపిస్తున్నాను. చూడండి ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది రాజమండ్రి స్టేషన్. మనకి ఇండియన్ రైల్వేస్ లో చాలా రకాల ట్రైన్స్ అయితే ఉన్నాయి. శతాబ్దిలు, జన్ శతాబ్దిలు, డొరంటోలు, రాజధానిలు, అంతేందుకు రీసెంట్ గా వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. కానీ ఇండియన్ రైల్వేస్ లోనే మనకి డబల్ డెక్కర్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. మీకు తెలుసా, కింద పైన కూర్చునే విధంగా డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా మన విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలో అయితే ఒక ట్రైన్ ఉంది, దాని పేరే ఉదయ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం ఆ ట్రైన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో నాతో పాటు ఈరోజు మీరు కూడా విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఉదయ్ ఎక్స్ప్రెస్ డబల్ డెక్కర్ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి రెడీ అయిపోండి. సో మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 నుంచి 4 వీడియోలు అయితే చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెజెంట్ నేను వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానమాట. మీ అందరూ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు విశాఖపట్నం రైల్వే స్టేషన్ గురించి. ఇదిగోండి 22701 విశాఖపట్నం టు విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్. 5:25 అయితే స్టార్ట్ అవుతుంది. 7th ప్లాట్ఫామ్ మీద ఉంది అని అయితే వేసారు. టైం వచ్చేసి ఇప్పుడు 5:10 అయితే అవుతుంది. 15 మినిట్స్ ఉందన్నమాట ట్రైన్ స్టార్ట్ అవడానికి. సో గేట్ నెంబర్ 1 నుంచి నేను లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. రైల్వే స్టేషన్ లోపలికి నేరుగా ప్లాట్ఫామ్స్కి అయితే కనెక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట ఈ రూట్. సో డైరెక్ట్గా 7th ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాము. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి వచ్చేసాను, బట్ ట్రైన్ అయితే ఇంకా పెట్టలేదు అనమాట. ఇదిగోండి ప్లాట్ఫామ్ 6 అండ్ 7. 7 మీదకి ట్రైన్ ఇంకా రాలేదు. అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక్క సెకండ్, ఆడేదో ట్రైన్ ఉన్నట్టుంది. బిస్కెట్ అయిపోతాం. అసలే బుడ్డి ట్రైన్ ఇది. మనం ఇక్కడ వెయిట్ చేసాం అనుకోండి, ట్రైన్ అదుగోండి ఆడుంది, మామూలు బిస్కెట్ అయిపో. సో పక్క ప్లాట్ఫామ్లోనే విశాఖపట్నం నుంచి గురుపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను డబల్ డెక్కర్ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి. ఎందుకంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చూసే ఎల్హెచ్బి కోచెస్ అండ్ ఐసెఫ్ కోచెస్ కాకుండా ఇవి సంథింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోచెస్ అనమాట డబల్ డెక్కర్ అంటే. సో దీంట్లో కంఫర్ట్ లెవెల్స్ ఎట్లుంటాయి ఏంది అనేది ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగోండి ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు, ముందరికి వెళ్ళిపోయింది అనమాట ట్రైన్. ఇది బుడ్డి ట్రైన్ కదా, ఇట్లాంటివి అయితే బాగా చూసుకోవాలి మీరు. సో మనం వచ్చేసి ఏం సార్ అప్పుడు విజిలేస్తున్నారా, ఇంకా 10 నిమిషాలు ఉంది. సో మనం వచ్చేసి ఇప్పుడు 7th ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాం కదా, పక్కనే చూడండి 8th ప్లాట్ఫామ్లో, అది వచ్చేసి విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ అనమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైన్ అది కూడా కొంతసేపట్లో అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ మాటల్లో మనం మన ట్రైన్ ఉదయ్ ఎక్స్ప్రెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. విశాఖపట్నం విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం విజయవాడ అనేది రాశారనమాట. ఈ ట్రైన్ అయితే చాలా బుడ్డు ట్రైన్ అనమాట. కేవలం మనకి 7 కోచెస్ అయితే ఉంటాయి అండ్ ఒక జనరేటర్ కార్ అయితే ఉంటుంది. మొత్తం 8 కోచెస్తో ఈ బండి అయితే నడుస్తుంది. ప్లాట్ఫామ్కి స్టార్టింగ్లో అయితే ఉంటుంది అనమాట, మీరైతే గమనించుకోవాలి. లేదంటే మీరు అక్కడెక్కడో వెయిట్ చేస్తుంటారు, ట్రైన్ ఇటు నుంచి ఇటు అయితే వెళ్ళిపోతుంది. సో ఇదేనమాట నా బోగి అయితే C7. లోపలికి వెళ్ళి బ్యాగ్ అయితే పెట్టేసి వద్దాము, దాని తర్వాత అయితే చూద్దాము. లోపలికి రాగానే ఈ విధంగా ఉంటుంది వ్యూ అయితే. సో ఫస్ట్ ఒక డోర్ అయితే ఉంది అన్ని ట్రైన్స్ కొన్నట్టుగానే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది నార్మల్ ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ సీటింగ్. ఇటు సైడ్ ఒక 3, ఇటు సైడ్ ఒక 3 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి 2 దారులు అయితే ఉంటాయి. ఒకటి కిందకి వెళ్ళాలి, ఇంకోటి వచ్చేసి పైకి వెళ్ళాలి. సో కింద ఒక 47 సీట్లు, పైన కూడా అంతే అనమాట, రఫ్గా అన్ని సీట్లు అయితే ఉంటాయి. సో మంది అప్పర్ డెక్ అయితే వచ్చింది, పైకి అయితే వెళ్దాం మెట్లకి. సో చాలా విచిత్రంగా ఉంది ఫీలింగ్ అయితే. సో ఇదే అనమాట మన చైర్ అయితే, విండో రాలా, మిడిల్ రాలా, లాస్ట్ సీట్ అయితే వచ్చింది. అండ్ లగేజ్ పరంగా చూసుకుంటే ఈ లగేజ్ ర్యాక్ ఏదైతే ఉందో, కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో మిగతా ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే ఒక 25% చిన్నగా అయితే ఉందన్నమాట. నా బ్యాగ్ అయితే చూస్తున్నారా, కొంచెం ఇరికిచ్చి పెడితే అప్పుడైతే పట్టింది. నా బ్యాగ్ వచ్చేసి కొంచెం చిన్నగా అయితే ఉంటుంది మిగతా ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ లెగ్ రూమ్ అదంతా అన్నిట్లాగే అనమాట, మనకి అన్ని జన్ శతాబ్ది ఆ ట్రైన్స్లో ఎలా ఉంటుందో
సేమ్ అలానే ఉంది. 3+2 సీటింగ్ అనమాట. ఇటు 3 అటు 2 పీపుల్ అయితే పడతారు. అండ్ మెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి, కింద దిగేద్దాం. సో బయటికి అయితే వెళ్దాం ఒకసారి. బయటికి వెళ్ళి కొంచెం ట్రైన్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను, తర్వాత ఎట్టాగో స్టార్ట్ అయ్యాక చూపిలేం కదా. సో ట్రైన్ అవుట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఉదయ్ అని అయితే రాసింది అనమాట. పెయింటింగ్ స్కీమ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడైతే సీట్ మ్యాప్ అయితే ఉంది. హాయ్, సో మన సబ్స్క్రైబర్ అనమాట. ఏం పేరు? వరుణ్. ఏ ఊరు? విజయవాడ. ఓకే, ఏం చదువుతున్నావు? ఎంత? ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? అయిపోయాయా? నువ్వు ఇప్పుడు వచ్చావా 10th? ఓకే ఓకే, అప్పుడే స్టార్ట్ చేసేసారు సిలబస్ అయితే ఏప్రిల్ నుంచే. ఓకే సరే, 21st నుంచి హాలిడేసా? ఎంజాయ్ పండుగ. సో ఇదైతే సీట్ మ్యాప్ అనమాట, ఎట్లుంది ఏంది అని అనేది. అండ్ ఈ విధంగా ఇక్కడ కొన్ని కామన్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ అది వచ్చేసి అప్పర్ డెక్, అండ్ ఇది వచ్చేసి లోయర్ డెక్. లోపల చూపిస్తాను. ఇక్కడ ఉదయ్ అని అయితే రాసింది, అక్కడ కూడా ఉదయ్ అని అయితే రాసింది. అండ్ అక్కడ ఆడైతే చూసుకోండి, డబుల్ డక్కర్ అని అయితే రాసింది అనమాట. డబల్ డక్కర్ ఏసీ చైర్ కానీ. ఈ ట్రైన్ కంప్లీట్లీ ఏసీ బోగిస్తే అయితే రన్ అయింది, దీంట్లో మనకి ఎటువంటి నాన్ ఏసీ అయితే లేదు. టోటల్ ఈ ట్రైన్లో వచ్చేసి మనం 349 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. 5 hours 45 minutes జర్నీ టైం అనమాట. సో విశాఖపట్నం నుంచి విజయవాడకి ఫేర్ కనుక చూసుకున్నట్టయితే 540 రూపాయలు అయితే పడింది నాకు ఏసీ టికెట్ కాస్ట్ అయితే. దీంట్లో సెకండ్ సిటీ కూడా ఉంది, కాబట్టి నాకు బోగీలు అయితే ఎక్కడ కనిపించలే. మేబీ ఆ లాస్ట్ ఒక బోగీ ఉంది చూడండి, అది నార్మల్ జనరల్ బోగీ అనుకుంటే సెకండ్ సీటింగ్ బోగీ. అది దాంట్లో కనుక మీరు ట్రావెల్ చేయాలంటే 150 రూపాయలు దగ్గర టికెట్ కాస్ట్ అయితే ఉంది. తక్కువ వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి అది, లేదు డబల్ డెక్కర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఏసీలో వెళ్ళాలనుకునే వాళ్ళు చేరికర్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రైన్ 90% టికెట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకా వీకెండ్స్ ఏమైనా ఫెస్టివల్ సీజన్స్ అయితే చెప్పలేము, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకనేది కూడా నేను మీకు అయితే చెప్తాను. అండ్ మన ఆంధ్రాలో అండ్ తెలంగాణలో కన్నా చూసుకుంటే ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు డబల్ డెక్కర్లు వచ్చేసి మన విజయవాడ విశాఖపట్నం రూటు అండ్ విశాఖపట్నం తిరుపతి రూటు అండ్ గుంటూరు హైదరాబాద్ వీటి మధ్య అయితే తిరుగుతున్నాయి నాకు తెలిసిన దాని ప్రకారం. ఇంకేమైనా డబుల్ డెక్కర్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ట్రైన్ విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట, ఆన్ టైంకి అయితే తీసేశాడు. అండ్ 5:30 దాటింది టైం, అయితే సన్లైట్ అయితే వచ్చేసింది చూస్తున్నారా. సో ట్రైన్ దువ్వాడ రైల్వే స్టేషన్కి వచ్చేసింది. మనకి విశాఖపట్నంలో ఎంతమంది ఎక్కుతారో అంతేమంది దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఎక్కుతారనమాట. దువ్వాడ రైల్వే స్టేషన్ విశాఖపట్నంకి చాలా మంచి సపోర్టింగ్ స్టేషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. చాలా వరకు ట్రైన్స్ కూడా ఏదైతే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కాకుండా మామూలు ఉంటాయో వాటికి ఖచ్చితంగా దువ్వాడ రైల్వే స్టేషన్లో అయితే స్టాప్ ఉంటుంది. దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసి DVD ట్రైన్ యాక్సలరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. జమ్మని ఎట్లంటే మన లోకల్ ట్రైన్స్ ఎట్లా స్పీడ్లో అవుతాయో అట్లాగింది బండి అయితే. రేంజ్ అంటే ఒక రేంజ్లో స్పీడ్ అయితే లాగింది. సో బై బాయ్ దువ్వాడ. అండ్ మనకి ఉదయ్ ఎక్స్ప్రెస్లో ఏదైతే చూడండి, ఒక టాయిలెట్ అయితే ఉంది, ఇంకో దగ్గర ఓన్లీ హ్యాండ్ వాష్ ఏరియా ఉందన్నమాట. ఈ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. ఈ డబల్ డెక్కర్ ట్రైన్ కోచ్ కెపాసిటీ వచ్చేసి ప్యాసింజర్స్ కెపాసిటీ 120 passengers అయితే పడతారనమాట. ఈ ట్రైన్స్ని ఏవైతే బిజీయెస్ట్ రూట్స్ అయితే ఉంటాయో వాటిల్లో ఇండియన్ రైల్వేస్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. 40% ఎక్కువ ఆక్యుపెన్సీలో ట్రావెల్ చేయొచ్చు, మామూలు దాంట్లో పట్టేదానికన్నా 40% ఎక్కువ అయితే ఇందులో జనాలు పడతారనమాట. అందుకని ఓన్లీ బిజీయెస్ట్ రూట్స్లోనే ఈ ట్రైన్స్ అయితే ఉంటాయి. ట్రైన్ సెకండ్ స్టాప్ అనకాపల్లికి అయితే రీచ్ అయింది, బ్యాక్లో చూడొచ్చు ఆగుందనమాట స్టేషన్లో అయితే. అండ్ ఉదయ్ ఎక్స్ప్రెస్లో వచ్చేసి ఫస్ట్ ఉదయ్ ఎక్స్ప్రెస్ కోయంబత్తూరు బెంగళూరు మధ్యలో అయితే స్టార్ట్ చేశారు, ఎప్పుడు తెలుసా? జూన్2018. అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఉదయ్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 2019 సెప్టెంబర్ 26 అయితే స్టార్ట్ చేశారు, అంటే దగ్గరగా 3 years అయితే అవుతుంది ఈ ట్రైన్ని స్టార్ట్ చేసి. బట్ టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ట్రైన్కి అంత ఎక్కువ పీపుల్ అయితే ఇంట్రెస్ట్ చూపరు. అనకాపల్లి స్టేషన్ నుంచి బండి అయితే స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే సీట్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు, విత్ ఉండవు, లెగ్ రూమ్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ కంఫర్ట్ అయితే మిగతా ట్రైన్స్తో కంపేర్ చేసుకుంటే లెస్ ఉంటుంది అనమాట. ఈవెన్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్లతో కన్నా దీంట్లో కంఫర్ట్ అయితే లెస్ ఉంటుంది, ఎందుకంటే హైట్ పరంగా ఓకే, 6 feet పీపుల్ కరెక్ట్గా ట్రావెల్ చేయొచ్చు. లగేజ్ స్పేస్ కూడా ఎక్కువైతే ఉండదు, పెద్ద పెద్ద ట్రాలీలు ఎవరైతే వేసుకొని క్యారీ చేస్తారో వాళ్ళకి ఇబ్బంది. సో దానికి ఈ ట్రైన్ ఎప్పుడు ఒకసారి చూడండి నా బ్యాక్గ్రౌండ్లో, నేను C7 బోగీలో లోయర్ డెక్లో అయితే ఉన్నాను, మొత్తం ఖాళీ లోయర్ డెక్ అంతా, ఎవ్వరు లేరు కాబట్టి దీనికి తక్కువ పీపుల్ అయితే ట్రావెల్ చేస్తారు.
అండ్ రీసెంట్లీ వందే భారత్ ఇదే రూట్లో వెళ్ళడం వల్ల, ఇదే రూట్లో ట్రావెల్ చేయడం వల్ల, ఇదే రూట్లో అయితే వేసారు కదా, దానికని చెప్పి ఇంకా ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ అయితే చాలా వరకు తగ్గిపోయింది. సో ఈ ట్రైన్ వీక్లీ 5 డేస్ అయితే ఉంటుంది, సండేస్ అండ్ ట్యూస్డేస్ అయితే ఈ ట్రైన్ ఉండదు, మిగతా అన్ని డేస్తో తిరుగుతుంది. విశాఖపట్నం నుంచి విజయవాడ 5:25 ఉండి 11:10 అయితే రీచ్ అవుతుంది. అదే విజయవాడ నుంచి విశాఖపట్నంకి అయితే ఈవినింగ్ ఉంటుంది, 5:25 ఈవినింగ్ ఉండి నైట్ 11:00 అయితే దింపుతుంది విశాఖపట్నంలో. అన్నమాట మీరైతే చూస్తున్నారా, పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్లు, బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతా ఉంది. ఇటు చూసిన కొబ్బరి చెట్లు అండ్ ఇట్లా చిన్న చిన్న లేక్స్ అన్నమాట, బోల్డ్ లేక్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ ఆవులు అవి కూడా కనిపిస్తున్నాయి. చాలా మంచి విలేజ్ లైఫ్ స్టైల్, నేచర్కి దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది అన్నమాట ఎర్లీ మార్నింగ్ ఈ రూట్లో ట్రావెల్ చేస్తే. సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది, సామర్లకోట జంక్షన్ అనమాట ఇది వచ్చేసి. ఇక్కడ నుంచి మనకి కాకినాడ వైపు వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. ఇదిగోండి సామర్లకోట జంక్షన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ మనకి ఈ సెక్షన్స్లో అయితే. కాకినాడ పోర్ట్కి ఏవైతే వెళ్తాయో అన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి అనమాట, ఇక్కడ నుంచి సపరేట్ లైన్ అయితే ఉంటుంది. ఇదైతే చూడండి బొగ్గు, నాకు తెలిసి ఇది పోర్ట్ నుంచి వచ్చేది, నాకు తెలిసినంత వరకు. మనం అప్పర్ బెత్లో ఉన్నాం కాబట్టి పైన అంతా క్లియర్గా కనిపిస్తుంది మనకి బొగ్గు ఉందా ఏ ఉందా అని. అండ్ కాకినాడ అనగానే మీ అందరికీ తెలుసు కదా గుర్తు వచ్చేది రెండు పదాలు, ఫస్ట్ వచ్చేసి కాకినాడ కాజా అండ్ నెక్స్ట్ తీసుకుంటే సుబ్బయ్య గారి హోటల్. ఈ రెండు మనకి ఫుడ్ పరంగా అయితే చాలా ఫేమస్ అనమాట కాకినాడ. యాక్చువల్లీ ఈ డబల్ డెక్కర్ ట్రైన్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ ఫుల్ స్టెప్ అనమాట, ఇది చూడండి ఎంత వెడల్పు ఉందో, ఎక్కడానికి చాలా బాగుంది అనమాట. యాక్చువల్లీ ఈరోజు ఒక బిస్కెట్ ఏంటంటే ఈ పాటికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే సామర్లకోట క్రాస్ అవ్వాల్సింది, కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ 3 అవర్స్ లేట్గా నడుస్తుంది అనమాట. సో దాన్ని ట్రావెల్ చేయాల్సిన పీపుల్ అంతా దీని మీద అయితే పడ్డారు. వెల్కమ్ టు రాజమండ్రి, రాజమండ్రి స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. ఆడొక ట్రైన్ అయితే ఉంది, ఏం ట్రైన్ అది, హటియా కర్వార్ ఎక్స్ప్రెస్. ఓకే, బట్ ఇది మనకు సంబంధించిన ట్రైనేనా హటియా కర్వార్ ఎక్స్ప్రెస్? ఐ థింక్ సో, ఇది ఎంప్టీ ట్రైన్, తీసుకొచ్చాడు పార్కింగ్లో పెట్టినట్టున్నాడు. అది మనకు సంబంధించిన ట్రైన్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి ఏదో ట్రైన్ అయితే ఎగ్జిట్ అవుతుంది, ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ టు బెంగళూరు సిటీ. చాలా 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 గలీజ్ ట్రైన్ అనమాట, నాకు దీంట్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది. మొత్తం అంతా పలుకుల్లోకి వేసారు బ్యాచ్ దీంట్లో, జనరల్ ఎక్కామా 2-3 రోజుల వరకు ఆ వాసనే పోదు. వావ్, ఆ బోగి అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడికి మన జర్నీ 200 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది, ట్రైన్ వచ్చేసి 25 మినిట్స్ లేట్గా రాజమండ్రి స్టేషన్ లోపలికి అయితే వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ బయలుదేరి 3 అవర్స్ 15 మినిట్స్ అయితే అయింది. ఈ ట్రైన్లోకి మామూలుగా ఎక్కే వాళ్ళ సంఖ్య కంటే పరిగెత్తుకొని వచ్చి ఎక్కే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది అనమాట. బుడ్డి ట్రైన్ కదా, కొంతమంది మధ్యలో నిలబడతారు ప్లాట్ఫామ్ మధ్యలో, అండ్ కొంతమంది చివరి నిలబడతారు, వాళ్ళంతా పరిగెత్తుకొని అయితే వస్తున్నారు ట్రైన్ ఇక్కడికి రాగానే. సో రాజమండ్రిలో మన ట్రైన్కి 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంది, హార్న్ అయితే వేసేసాడు, పోయి లోపల ఎక్కేద్దాం. సో రాజమండ్రి స్టేషన్ నుంచి మన బండి ఎగ్జిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే చూడండి స్టేషన్ లోపలికి, రాజమండ్రి స్టేషన్ లోపలికి సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ అయితే వెళ్ళద్ది, ఇదిగోండి కాచిగూడ చెంగల్పట్టు కాకినాడ పోర్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్. ఇది మార్నింగ్ 5:30 రావాల్సింది, 8:45 అయితే వస్తుంది, ఆల్మోస్ట్ 3 అవర్స్ 15 మినిట్స్ లేట్గా వస్తుంది అనమాట. కాకినాడ పోర్ట్కి వెళ్ళిపోద్ది ఈ ట్రైన్ వచ్చేసి. ఓ అన్నో అన్నో అన్నో, నిదానంగా ఆయన అన్నోలో ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు సామి, ఎంత దిగుతారో ఏమో కానీ ఈ స్పీడుల్లో. ఇప్పుడు చూడండి చెప్పండి దాన్ని ఎక్కేస్తారు, అదిగోండి
ఆయన ట్రైన్ ఒక 40 స్పీడ్లో వెళ్తుంటుంది, జమ్మని ఎక్కేసారు. ఇదిగోండి ఈ అన్న అయితే చేతిలో, మనం మామూలుగా ఉట్టిగానే దిగలేం, ఈ అన్న చేతిలో సమోసాల డబ్బా పెట్టుకొని మరీ దిగుతున్నాడు. సో బై బై సర్కార్ ఎక్స్ప్రెస్, అది ఎల్హెచ్బికి వచ్చేస్తే అయితే రన్ అవుతుంది. ఇదిగోండి చూడండి, నెత్తి మీద 10 కేజీలు వెయిట్ వేసుకొని ఉంటాడు. వెయిట్ వేసుకొని అన్న చూడండి, బాబా బాబా బా సూపర్ భయ్యా మీరు. అబ్బా బాబా, ట్రైన్ అయితే బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవుతుంది, గోదావరి రివర్ బ్రిడ్జ్ మీదకి. చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే కరువు తిరిగిందనమాట. నాకు ఈ రూట్లో ఈ కరువు చాలా ఇష్టం. నెక్స్ట్ లెవెల్ అన్నమాట, సూపర్ అంటే సూపర్. వావ్ బ్యూటిఫుల్ గోదావరి రివర్లో వాటర్ అయితే అద్దిరిపోయాయి, మామూలుగా లేవు. అండ్ ఇక్కడ నుంచి చూడండి నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చేతిలో ఫోన్ పట్టుకొని రికార్డింగ్ చేస్తుంటే చేతులు అణుగుతున్నాయి, ఎక్కడ ఫోన్ కింద పడిపోద్దానని. ఒక్కసారి గోదావరి రివర్లో ఈ విధంగా తెప్పలేసుకొని అయితే తిరగాలి. నాకు అట్లా తెప్పలేసుకొని తిరిగితే భలే ఇష్టం. అదేదో కమర్షియల్ బోట్స్ అలా కాకుండా మనకంటూ ఇండివిజువల్గా ఒక తెప్పనేసుకొని తిరిగితే నాకు చాలా ఇష్టం అన్నమాట. నచ్చినంతసేపు ఉండొచ్చు. ట్రైన్ మొత్తాన్ని మీకైతే సింగిల్ ఫ్రేమ్లో చూపిస్తున్నా చూడండి. ఏదో ట్రైన్ అయితే వెళ్తుంది రాజమండ్రి స్టేషన్ లోపలికి, మొత్తాన్ని సింగిల్ ఫ్రేమ్లో చూపిస్తున్నా. భలే ఉంది బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. అబ్బాబా సౌండ్లు అయితే అదరగొట్టేస్తుంది. ఇదిగోండి ఇప్పటి వరకు నెత్తి మీద పైన రోడ్డు ఉంటుంది, కింద రైలు ఉంటుంది అన్నమాట. మొత్తం ఒకే బ్రిడ్జ్, రోడ్డు ఏమో అటు వెళ్ళిపోద్ది, మన రైల్వే ట్రాక్ ఏమో స్ట్రైట్ వెళ్ళిపోద్ది. ఈరోజు ఏందో అన్ని ట్రైన్స్ చాలా లేట్గా నడుస్తున్నాయి. మేబీ మా నెల్లూరు దగ్గర థర్డ్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, దానివల్ల అనుకుంటున్నాను నేను. ధన్బాద్ అలిపి ఎక్స్ప్రెస్ అదైతే చూడండి, అది ఎప్పుడో రావాలి బట్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు రాజమండ్రిలోకి ఎంటర్ అవడానికి అయితే రెడీగా ఉంది అలిపి ఎక్స్ప్రెస్. మామూలుగా ఉండదు, మనం దీంట్లో జనరల్ ఎక్కి ధన్బాద్ వరకు అయితే ట్రావెల్ చేసాము. చాలా లేట్గా తిరుగుతున్నాయి ఈరోజు ట్రైన్స్ అన్నీ ఎందుకు. సో ఫైనల్లీ మన ట్రైన్ ఉదయ ఎక్స్ప్రెస్ విజయవాడకి అయితే వచ్చేసింది అనమాట. బండి ఆన్ టైంకి అయితే వచ్చేసింది. యాక్చువల్లీ దీనికి స్లాక్ టైం అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఏలూరు విజయవాడ మధ్యలో ఆల్మోస్ట్ 1.5 అవర్ పైన స్లాక్ టైం ఉందనమాట. సో దానికని ఏలూరు దగ్గర ట్రైన్ లేట్ అయినా కూడా ఇక్కడికి ఆన్ టైంకి అయితే దింపేసింది మనల్ని అయితే. సో జర్నీ అయితే ఓకే, నేను 8 out of 10 అయితే ఇస్తాను రేటింగ్. ఎస్పెషల్లీ ఇది డే టైంలో రన్ అయ్యే ట్రైన్ కాబట్టి కూర్చొనే వచ్చేసేవచ్చు ఇబ్బంది ఏం లేకుండా. సో అది గైస్ మన జర్నీ అయితే ఉదయ ఎక్స్ప్రెస్లో. ఈ బ్లాగ్ అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చిన తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.